సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా కలియుగ పాండవులు నామినేషన్ వేసి నిరుద్యోగ యువకులు దుబ్బాక ప్రజలు మీ ఓటు ఒక అభ్యర్థికి 5 సంవత్సరాల పాటు ఒక పదవి బాధ్యత ఇచ్చే ఓటు కనుక మీ ఓటును స్వచ్ఛందంగా మీకు నచ్చిన వారికి ఓటు వేయండిని 100 మంది కౌరవుల సైన్యంలో 5 పాండవుల సత్తా ఏమిటో అప్పుడే తెలిసిందని ఇప్పటికీ మేము కలియుగ పాండవులు నామినేషన్ వేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా మాకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని అయినా మేము భయపడడం లేదని కేవలం ఓటు విలువ దుబ్బాక ప్రజలకు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఓటు హక్కు విలువ తెలవాలని మేము దుబ్బాకలో నామినేషన్ వేయడం జరిగిందని కలియుగ పాండవులు తెలిపారు చాలా పబ్లిక్ ప్రజలందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు వివిధ యూనివర్సిటీల నుంచి ఎంతమంది యువకులు బయటకు వస్తున్నారు తెలుసు మన ఆర్ఎన్ల పాలనలో కేవలం ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్ జాబ్స్ కేవలం 57,000 మాత్రమే మనం మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకేసారి 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు మాట తప్పి ఆర్ఎన్లు గడుస్తున్నా కూడా కేవలం సంవత్సరానికి 10,000 చొప్పున ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ లేక చేయలేకపోయారు ఇందుకేనా మనం సాధించి కొట్లాడి 1,300 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ ఇదేనా అని మేము బాధపడుతూ అజ్ఞాన అసమర్థ పాలన వల్ల ప్రజలు నష్టపోతున్నారని ప్రజలు చైతన్యం తేవడానికి ప్రజలు మేలుకొల్పడానికి మేము మీకోసం మీలో ఒకరిగా మీ కుటుంబ సభ్యులుగా పోరాడుతున్నాం మీ ఆశల మేరకు మీ అభ్యర్థన మేరకు మేము దుబ్బాక నియోజకవర్గం పోరాడుతూ మీ ఆశల్ని మేము ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రతినిధి ద్వారా రావాల్సిన నిధులు నియామకాలు అన్నీ మన దుబ్బాక నియోజకవర్గానికి ఉన్నత స్థాయిలో అన్ని అందిస్తామని చెప్పేసి మాకు కలియుగ పాండవుల తరఫున మీకు హామీ ఇస్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క యువకుడు ఇదేదో రాజకీయ వ్యవస్థ అంటే ఇదేదో అంటరానితనం లాగా అయిపోతుంది రాను రాను తమ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ మరియు లగ్జరియస్ లైఫ్ అంటే విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు తప్ప ఆ విలాసవంతమైన జీవితంలో మనకు వచ్చిన రిస్ట్రిక్షన్స్ మనకు వచ్చిన నియమ నిబంధనలు నిర్మించడానికి చట్టసభల్లో శాసనాలను నిర్మించడానికి నూతన చట్టాలను తీసుకురావడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు కాబట్టి యువత రాజకీయాలకు రావాలి యువత ప్రశ్నించే తమ గొంతును విప్పితేనే ప్రశ్నిస్తేనే రేపు అనేక సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయనే ఒక ఉద్దేశంతో మేము యువతను తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన మీరు తెలియజేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఏమనంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు అలాగే 2018 నుండి నిరుద్యోగ భృతి అన్నాడు అది ఇంతవరకు కూడా చెల్లించలేదు 2018